ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా, ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెగుతుందా? ఉట్టి దెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మరి మీరు ఇచ్చిన హామీలు పదేళ్ళయింది, సిగ్గులేనోడా కేటీఆర్ ఏనాడన్న ఆలోచన చేసినవా? నీ అయ్యాని అడిగినవా ఎప్పుడన్నా ఇంటికెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 100 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 500,000 రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక